सकलं वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजान पद्मार्कं गजान महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तोपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి 12 రాశుల్లో నుండి ఏ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏ ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. నీ రాశిలోనే శుక్రుడు కేతు ఉన్నాడు. సో శుక్రకేతుల కాంబినేషను ముందు నుంచి చెప్తా ఉన్నాం కాబట్టి కాంబినేషన్ తప్పండి, అంత అద్భుతంగా రాణించరు. కాకపోతే ఏంటంటే మీరు కొద్ది చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఏ పనైనా కూడా సాధించాలనే తపన తక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే కొద్ది బద్ధకం జరగడానికి అవకాశం ఉంది. కానీ శుక్రుడు మీ రాశిలో అద్భుతమైన యోగకారుడు మాత్రం కాదు. అంటే 7th హౌస్ లార్డ్ ఇన్ లగ్నం, అంటే 7వ ఇంటి వాడు, అంటే 7వ ఇంటి వాడు లగ్నంలో మీ రాశిలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైన యోగకారుడు మాత్రం కాదు. కానీ శుక్రుడు కేతు కాంబినేషన్ ఏంటంటే లగ్న సప్తమాధిపతుల కింద లక్క, అంటే లగ్నం మీద రాశి సప్తమాధిపతుల కింద లక్క. అంటే ఏంటంటే వాళ్ళకి మంచి చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళకి ద్వితీయ స్థానం చూద్దాం. ద్వితీయాధిపతి కూడా గురుడు బాగుండడం వలన, బలంగా ఉండడం వలన మీకు మీ తమ్ముడు ద్వారా, మీ బాతుడు అంటే మీ చెల్లెళ్ళ ద్వారా ధనం రావడానికి అవకాశం ఉంది. అంటే మీ తోబుట్టుల ద్వారా మీకు ధన సంపాదన కలగడానికి అవకాశం ఉంది. వాళ్ళు మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. అంతేకాదండి, మీరు నూతనమైన అవకాశాలు ఉన్నాయి కదా సింగర్స్కి, వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి. మీ కంఠధ్వని బాగుంటుంది, మీకు ఉచ్చారణ చాలా బాగుంటుంది, మీరు ముఖపరిచేసి కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు కదా, బాగా తెలియని వాళ్ళు, చాలా పకడ్బందీగా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఎప్పుడు బయటపడరు, వాళ్ళు తెలియదాట్లు బయటపడరు కానీ పర్ఫెక్ట్, చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే కుజుడు అధిపతి కదా, లాభస్థానం ఉన్నాడు కదా, అద్భుతమైన రాజయోగం ఉంది వాళ్ళకి. ఇంకా 3వ స్థానంకి వద్దామండి. శని గురులు 3వ స్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ. మీ తోబుట్టు వల్ల ఇందాక చెప్పినట్టుగా మీ తోబుట్టు వల్ల కలుస్తారు, వారితోటి సరదాగా ఆనందంగా గడుపుతారు, మీ బంధువులతో కూడా బ్రహ్మాండం గడపడానికి అవకాశం ఎక్కువ. ధైర్యం, శౌర్యం, వినయం, విధేయతలు ఎక్కువగా ఉంటాయి. 4th భావంకి వద్దామండి. 4th భావంలో మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఆవిడకి ఉన్నతి ఉండడానికి అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వ్యవసాయ రంగంలో వాళ్ళ అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. విద్యార్థులు కూడా మంచి అవకాశము, అంటే విద్యలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా 5వ స్థానానికి వస్తే 5వ స్థానానికి రవి బుధ కుజులు చూడడం వలన, గురుడు కూడా బలంగా ఉండడం వలన పుత్ర సంతాన యోగము, పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. వాళ్ళకి ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారండి. బుద్ధి బలం బాగా ఎక్కువ. బుద్ధి బలం అంటే బ్రెయిన్తో పనిచేస్తారన్నమాట. చాలా షార్ప్గా ఉంటుంది బ్రెయిన్, అంత బుద్ధి బలము. ప్రేమ వ్యవహారాలు, ప్రేమగా ఉండడం, సౌఖ్యంగా ఉండడం, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీలో అధికము. అంతేకాదండి, 5వ భావం బాగుంది కాబట్టి 5వ స్థానానికి ఎంతమంది చూస్తున్నారు కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ వ్యాపార అభివృద్ధి, ఆ ఫీల్డ్లో చేసే సినిమా యాక్టర్స్ ఉంటారు కదా, యాక్టర్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. కేవలం రవి బుధ కుజుల వల్లే. అది నా సొంత కవిత్వం కాదు, చదివిందే మీకు చెప్తున్నాను. 5వ భావం బాగుందంటే కొరియోగ్రాఫర్స్కి, డ్యాన్సర్స్కి, అంటే డ్యాన్సర్స్ అంటే కొరియోగ్రాఫర్స్కి, మ్యూజిషియన్స్కి, అలాగే రైటర్స్కి కూడానండి మంచి అవకాశాలు రావడం, ఫైనాన్షియల్ బెనిఫిట్ జరగడం జరగబోతోంది. అంటే అది అద్భుతంగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా 7వ భావం వద్దామండి. 7వ భావానికి ఒక విధమైనటువంటి రాహు ఉన్నాడు. 7వ భావంలో రాహు విశేషించి యోగించడు. 5, 7, 8, 12 స్థానాల్లో రాహు యోగకారుడు మాత్రం కాదు. కానీ 7వ భావానికి అంటే మీ వృశ్చిక రాశికి 7వ భావాధిపతి 7వ స్థానం చూసుకోవడం విశేషము. అలాగే గురుదృష్టి ఉండడం వలన ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కాకపోతే అంటే నూతనమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం అసలు ఇబ్బందికరంగా ఉంటుందండి. అంటే ప్రాఫిట్స్ రావడం తక్కువ. ఇంకోటి ఏంటంటే కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళకి ప్రాఫిట్స్ రావడం తక్కువ. అంతేకాదండి, కొత్తగా మీరు వివాహాలు శుభకార్యాలు చేస్తున్నారు కదా, అవి కూడా కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ రాహు ఏం చేస్తాడు, కొంతమందికి అయితే ఏంటంటే వివాహాలు శుభకార్యాలు చేయకుండా చేస్తాడు. అంటే ఏంటంటే వివాహాలు కుదరకుండా చేయడము, లేకపోతే దగ్గరకు సంబంధాలు చెడిపోవడం జరుగుతుంది. కానీ కుజుదృష్టి, శుక్రదృష్టి, గురుదృష్టి వల్ల వివాహాలు శుభకార్యాలు మాత్రం చేస్తారు, చేసి తీరుతారు కూడా. కానీ వాటి రీచే ధన ఖర్చు అవుతుంది. ఇంకా 8వ భావంకి వద్దాం. 8వ భావాధిపతి కూడా మీకు 11వ భావంలో ఉన్నాడండి. అంటే నీచ స్థితిలో రిట్రగేషన్లో ఉన్నాడు. సో ఆరోగ్య విషయంలో కొద్దిగా మీరు జాగ్రత్త తీసుకోండి. అంటే మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, లేదా డాక్టర్స్ సంప్రదించవలసి వస్తుంది. ఇంకా 9వ భావంకి వద్దామండి. 9వ భావాధిపతి గురుడు శని చూస్తున్నాడు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటీషియన్స్కి
బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళకి ఉన్నది కలుగుతుంది, వాళ్ళకి వాళ్ళ వాక్కి విలువ ఉంటుంది, వాక్ చాతుర్యం బాగుంటుంది, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఎక్కువ, ధనం వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. అంటే ఫస్ట్ ఎందుకంటే నైన్త్ భావం దీనికి మినిస్టర్స్ ఎందుకు చెప్పారంటే శని గురు కారణమే చాలామందికి తెలుసు. అంతే కదండి, నైన్త్ భావం గురుదృష్టి ఉంది కాబట్టి తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఆయన యొక్క ఆరోగ్య అంటే ఆయన యొక్క ఆస్తిపాస్తులు ఉంటే వాళ్ళని కూడా వాటిని కూడా మీరు అభివృద్ధి చేస్తారు. ఎడ్యుకేషన్ రంగం, ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్, కష్టపడి చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ రంగంలో ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ సీట్లు అవ్వడానికి అవకాశం ఉంది. తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బ్రహ్మాండం ఉండడం వల్ల మీరు ఆయనతో పాటు ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉంది, లేదా మీ ఆయన తండ్రి గారి యొక్క ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు సూచిస్తున్నాయి. అంతే కదండి, నిరంతరంగా భాగ్యవృద్ధి కలుగుతుంది, పుత్రవృద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఏం కావాలండి, తీర్థయాత్ర చేస్తారు, గురువులు సందర్శిస్తారు, అద్భుతం కదా. తల్లిదండ్రుల యొక్క సేవలు ఎంత చేసుకుంటే అంత అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది, మీకు తెలుసు కూడా. ఇంకా స్టాక్స్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారండి. ఇంకో విషయం ఏంటంటే వ్యాపారస్తులకి, అంటే కోల్ రంగంలో వాళ్ళకి సిమెంట్, ఐరన్, స్టీలు, అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంతేకాదండి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంతకంటే ఇంకా ఫార్మాస్యూటికల్స్ అంటే మెడికల్ రంగంలో వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మరియు చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఆ ఎగ్జామ్స్ దగ్గర సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు, సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు మీరు చాలామంది, అక్టోబర్ 10వ తారీఖు ఎప్పుడు ఉంది కదా, నాకు కొంతమంది చెప్పారు ఆ ఎగ్జామ్స్ రాయండి, కష్టపడండి, సక్సెస్ అయి తీరుతారు. అద్భుతం కారణం, అద్భుతంగా ఉంది కాబట్టి దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కష్టపడండి, కష్టపడితే అన్ని రంగాలను సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ఇంకా దశమస్థానం చూద్దామండి. దశమాధిపతి అద్భుతమైన యోగకారకుడు రవి బుధాధి యోగంతో ఉన్నాడు. 11వ భావంలో మీ రాశ్యాధిపతి రవి బుధుడు, బుధుడు యోగించపోయినా సరే ముగ్గురు కాంబినేషన్ వల్ల, అంటే ముగ్గురు కాంబినేషన్ వల్ల అంటే ముందు రవి గురించి చెప్దాం. దశమస్థానం కాబట్టి గవర్నమెంట్ ప్రొవిషన్ రావడానికి అవకాశం ఉంది, గవర్నమెంట్లో జాబులు రావడానికి అవకాశం ఉంది. మీరు కష్టపడి చదివితే ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు కదా, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకింగ్ రంగంలో కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తారు, చాలామంది వెళ్తారు కూడా, అక్టోబర్లో ఉన్నాయి అని నేను అనుకుంటున్నా. సో ఎగ్జామ్స్కి అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు సెలెక్ట్ అవుతారు అని చెప్పడం, ఒక ముక్కలు చెప్పడానికి ఈ చెప్తున్నానండి. సో బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, గవర్నమెంట్ ప్రొఫెషన్ సక్సెస్ అవుతారు, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కలిగి వాళ్ళ ప్రమోషన్స్ వస్తాయి, హై పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ తర్వాత స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లకి, వీళ్ళందరూ ఇక్కడ ఆఫీసర్లు అందరూ కూడా అభివృద్ధికరంగా ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే లాభస్థానం చూద్దాం. రవి బుధ కుజ లాభం ఉండడం వల్ల భాగ్య రాజ్యాధిపతులు కొద్దిపాటి ఇబ్బంది కలిగించినా సరే లాభస్థానంలో పాపులు, చెప్పాను కదా 3/11 స్థానంలో పాపులు, అంటే రవి కుజుల కాంబినేషన్ పాపులే కదా, బ్రహ్మాండంగా యోగిస్తారు. పైగా మీరు రాజ్యాధిపతి కుజుడు యోగించి తీరతాడంతే, అంటే మీకు శత్రు భయం లేకుండా చేస్తాడు, మీ ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. మీకంటే పెద్దవాళ్ళు, అంటే మీకంటే పెద్దవాళ్ళే మీ అన్నదమ్మ అన్నయ్యలు, వాళ్ళకి బాగుంటుంది, సేవాకజనం అద్భుతంగా ఉంటారు, మీరు చాలామందిని పోషిస్తూ ఉంటారు కూడా, వాళ్ళ చేత కూడా మీరు మెప్పు పొందుతూ ఉంటారు. అనేక రంగాలుగా మీకు సేవాకజనం అద్భుతంగా ఉంటారు, అంటే అనేక రంగాలుగా అనేక రకాలుగా ధనాదయం మీ ఇంటికి వస్తుందండి. అంటే మీ లగ్న బలం కూడా చూసుకోవాలి, కానీ మీ రాశ్యాధిపతి కుజుడు మీకు లాభస్థానంలో ఉండమే, 10th హౌస్ లాడుగా లాభస్థానంలో ఉండమే, అంటే మీరు చేసే కష్టపడి చదివితే హై పొజిషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ, అంటే ఉద్యోగంలో, అలాగే వ్యాపారాల్లో కూడా ధనాన్ని సంపాదించి తృప్తిగా ఉండడానికి అవకాశం ఉంది, అంటే లాభాలు సంపాదించి తీరుతారు. ఒక్క 11వ భావం చాలండి, ఏ గ్రహాలు కూడా యోగించబడిన పర్లేదు, 11వ భావం రవి కుజుల కాంబినేషను ఈ నెల మొత్తం చూసుకోవాల్సిన అవసరమే లేదు. సో ఈ ఖర్చులు అంటారా, ఖర్చులు కూడా మీకు ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి, కాకపోతే అంటే మీకు సంపాదన బాగుంది కాబట్టి ఖర్చులు కూడా ఇబ్బంది పడతాం అవసరమే లేదు. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అభివృద్ధి పదంలో ఉంటారు. ఎందుకంటే మనకి ఈ నెలలో దసరాలు వస్తున్నాయి కదా, దసరా ఉత్సవాలు జరుపుకుంటాం కదా, అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, రమరామ అమ్మవారు, ఎవరైనా సరే మనం వాళ్ళ దగ్గర చండీ హోమం కానీ, అంటే అమ్మవారి గుళ్ళో చండీ హోమం కానీ, కుంకుమ పూజలు కానీ అవి చేయించుకుంటే అద్భుతంగా ఉంటుందండి. అంతేకాకుండా మీకు సూర్యభగవాన్ యొక్క ఇది చేస్తారు, అంటే ఆదిత్య హృదయం సూర్య నమస్కారాలు చేస్తుంటారు, దీంట్లో ఆదిత్య హృదయం మనం చదువుకుంటాము, సూర్య నమస్కారాలు కూడా దసరాలో చేస్తుంటారు, అది ఖచ్చితంగా పూజించాలండి. ముఖ్యంగా సూర్యభగవాన్ మీరు ఆరాధన కూడా కంపల్సరీ చేయాలి. మీరు ఎంత బాగా చేస్తే అంత ఉద్యోగాల పైకి వచ్చేస్తూ ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు బ్రహ్మాండం సెలెక్ట్ అయిపోవడానికి అవకాశం ఉంది. సో అమ్మవారిని పూజించాలి. సో మీకు ఒక మంత్రం చెప్తానండి, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః. ధూమ్ అనే అక్షరము
బీజాక్షరము. మన గురుగారు ఉపదేశించారు కాబట్టి మీకు చెప్తున్నా. ఆ మంత్రాన్ని శుక్రవారం పూట కానీ లేదా 10 రోజులు ఆ మంత్రాన్ని 100 నిమిషాలు కానీ 1008 టైమ్స్ కానీ చేస్తే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా గవర్నమెంట్ జాబుల్లోనూ తర్వాత మీ వ్యాపారాల్లో అభివృద్ధి చెందడానికి కారకులు ఈ మంత్రమే. సో సేవాభిషేకం చేయించుకోవడం మనం మర్చిపోము. ఇన్ని రకాలుగా మీకు అద్భుతంగా ఉందండి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. లాభస్థానం ఒక్కటి చాలు. అదండి మీరు ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి అంటే మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం అంటే 15వ తారీఖు తర్వాత కూడా బ్రహ్మాండంగా ఉండాలని. ముఖ్యంగా అమ్మవారికి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద, అందరి మీద ఉండాలని నేను నిండు మనసుతో మిమ్మల్ని కోరుకుంటున్నాను.